ఉచిత యత్న విముఖుని అవసరమైన పని కూడా చేయకుండా కాళ్ళు చేపేసి ఉద్యోగాలు రమ్మంటే ఎలా వస్తాయండి దానికి ఏవో జాతకాలు చెప్పడం పూర్వం నుంచి మా ఇంట్లో ఇంతే అనడం ఈ చేతకానికి మాటలు చెప్పొద్దండి ఈ ఇంట్లో ఆడాళ్ళు కూడా సంతోషించే విషయాలు చాలు వాళ్ళు విరక్తులైపోతారు చివరికి ఈ సోమరిపోతులను చూసి ఏం చేసినా కలిసి రావట్లేదు అనడం కలిసి వచ్చేది ఉంటుంది జై మరి ఏం చేసినా కలిసి రావట్లేదు భోజనం మానేశామా ఖర్చు పెట్టే ఖర్చులు మానేశామా అంచేది ఉచిత యత్నం విముఖని సరైన ప్రయత్నం ఎప్పుడు చేయాలి అదృష్టం కలిసి వస్తుంది ఎలా చెప్తారని ఎంతో స్పష్టంగా పద్యాలని ఉంటారు ఉచిత యత్నం విముఖని ఆలస్యం బద్దగా ఉన్నవాడిని కూడా లక్ష్మీదేవి వారి ఈ వేళ బద్దం జాతిలో అది అసలు పది గంటలకు ముందు ముందులేసే కూరడ కనపడలేదు ఇక్కడ పైగా అప్పటికింకా తల్లి మిక్సీ ఆడించిందని తండ్రి ఫోన్ మాట్లాడే గొడవ సౌండ్ సౌండ్ రాకేమవుతుంది సౌండ్ పదింటి తొమ్మిదింటి కూడా శబ్దం రాదా ఇంకా శుభ్రంగా పడుకోవాలి వాళ్ళకి రూమ్ ఇచ్చేసి తలిపేసుకొని శుభ్రంగా పడుకుని ఎప్పుడో లేస్తారు పదకొండికి లేచి మొహం గడగడం ఒంటి గంటకి అందరూ తిన్నాక మూడింటికి తినడం అంటే ఇవన్నీ మొత్తం వ్యతిరేకమే ఈ ఇంట్లో వాళ్ళు ఏమైపోవాలి ఈ పనులు తమిళనాడ వద్దా తల్లి గురించి తండ్రి గురించి కుటుంబం గురించి ఆలోచించిన కూడా కొడుకేలా అవుతారండి అసలు ఈ బద్ధకం బాగా వ్యాపించింది వాడు ఇంక శనేదివారిలో అయితే చెప్పక ఎప్పుడు లేస్తారో తెలియదు దేవుడు లేపాల్సిందేవాడిని అది కూడా మనకి రాదు డబ్బు నిలబడదు కోట్లు కోట్లు సంపాదిస్తున్న యువతరం దగ్గర డబ్బులు నిలబడట్ల మళ్ళీ దెబ్బ దెబ్బతినిపోతున్నది గమనించిన కారణం ఇది బతకం ఉండకూడదు తీవిరి సిరి గవజనదు అటువంటి వాడిని చేరదు ఎలాగటా యువతీరత్నం ఓ భంగిన్ ఎవరైనా అమ్మాయి పాతికేళ్ళ అమ్మాయి యాభై ఏళ్ళ వాడిని చేసుకోమంటే చేసుకుంటుందా ఎంత డబ్బిస్తామన్నా ఎంత గొప్ప మేడలు మిద్దులు అన్నీ ఉన్నాయన్నా ఇది కేవలం లైంగిక సౌఖ్యానికి సంబంధించిన మాట కాదండి ఎప్పుడూ నవనవోన్మేషాలిని ప్రతిభ లక్ష్మీదేవి అంటే అది కొత్త కొత్తగా వికసించేటువంటి ప్రతిభ ఉండే చోటే సంపదలు ఉంటాయి మరి ఆ కొత్త కొత్తగా వికసించే ప్రతిభ ఎప్పుడూ పాత మాటలు పట్టుకుని ఏడవదు అలాగని పాత వదిలేదు పాత వాటిలో గొప్పదనం గ్రహించి కొత్త ధనంలో దానికి సమన్వయం చేసుకుని ముందుకెడుతు